वेलकम टू न्यूज़ 60 यूट्यूब चैनल। प्रमुख शॉर्ट वीडियो दिग्गजम टिकटॉक मरोसारी వివాదాల్లో చిక్కుకుంది। చైనీస్ కంపెనీ బైట్ డాన్స్ యాజమాన్యానికి చెందిన ఈ వీడియో యాప్ ఎప్పుడు వివాదాల్లో అగ్రస్థానంలోనే ఉంటూ వస్తుంది। టిక్టాక్ కు వివాదాలు కొత్తేమీ కాదు। గతేడాది జూలై మద్రాస్ హైకోర్టు టిక్టాక్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది। టిక్టాక్ లో భారత వ్యతిరేక కంటెంట్ మరియు అశ్లీల వీడియోలు ఉండడంతో మద్రాస్ హైకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది। దీంతో టిక్టాక్ యాజమాన్యం సుప్రీం కోర్టును ఆశ్రయించింది। ఇక్కడ కూడా టిక్టాక్ చుక్క ఎదురు కావడంతో మళ్ళీ మద్రాస్ హైకోర్టుకు పంచాయతీ చేరింది। చివరికి కొన్ని నిబంధనలతో టిక్టాక్ యాప్ కు అనుమతిస్తున్నట్టు కోర్టు తెలిపింది। దీనిలో భాగంగా అశ్లీల మరియు జాతి కుల మత వర్ణ వ్యతిరేక పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేస్తుంది। టిక్టాక్ యాజమాన్యం వీటన్నిటిని ఒప్పుకోవడంతో ఆ యాప్ పై నిషేధం ఎత్తివేసింది। అయినప్పటికీ విద్వేషకర వ్యాఖ్యలు టిక్టాక్ లో ఎప్పటికప్పుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి। తాజాగా ప్రముఖ యూట్యూబర్ క్యారీ మినాటీ తన యూట్యూబ్ ఛానల్లో టిక్టాకర్ అమర్ సిద్దికీని ట్రోల్ చేస్తూ ఒక వీడియోను అప్లోడ్ చేశాడు। టిక్టాక్ యాజమాన్యం మరియు టిక్టాకర్లు చేస్తున్న అసాంఘిక కార్యకలాపాల గురించి ఈ వీడియోలో విమర్శించాడు। దీంతో ఈ వీడియో సంచలనంగా మారింది। కోట్ల మంది ప్రజలు క్యారీ మినాటీని సపోర్ట్ చేస్తూ లైక్లు కామెంట్లు చేశారు। ఇక టిక్టాకర్స్ ఈ వీడియోపై మాస్ రిపోర్టింగ్ చేయడంతో ఈ వీడియోను యూట్యూబ్ తొలగించింది। దీంతో ఇంటర్నెట్లో యూట్యూబ్ వర్సెస్ టిక్టాక్ యుద్ధం మొదలైంది। టిక్టాక్ క్రియేటివిటీ పేరుతో ఎక్కువ మంది యువత పక్కదారి పడుతున్నట్టు మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు। చివరికి ఈ గొడవ సమాజంలో రెండు చీలికలను తెచ్చింది। మెజారిటీ సభ్యులు టిక్టాక్ ను పూర్తిగా నిషేధించాలనే నినాదాన్ని అందుకున్నారు। ఈ నేపథ్యంలో ప్రముఖ టిక్టాకర్ ఫైజల్ సిద్దికీ అప్లోడ్ చేసిన ఒక వీడియో తీవ్ర దుమారానికి తెరతీసింది। ఈ వీడియో మహిళపై యాసిడ్ దాడులను ప్రోత్సహించేలా ఉండడంతో నెటిజన్లు బగ్గుమన్నారు। దీనిపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ స్పందిస్తూ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు। దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టిక్టాక్ యాజమాన్యాన్ని కోరారు। ఈ వీడియో పోస్ట్ చేసిన ఫైజల్ సిద్దికీ 13.4 మిలియన్ల టిక్టాక్ ఫాలోవర్స్ ఉన్నారు। దీంతో పాటు ఈ అకౌంట్ కు టిక్టాక్ వెరిఫైడ్ స్టేటస్ కూడా ఇచ్చింది। అంటే టిక్టాక్ యాజమాన్యం అతడికి సెలబ్రిటీ స్టేటస్ ను కట్టిపెట్టింది। గతంలో చెప్పినట్టుగా టిక్టాక్ ఇటువంటి వీడియోలను సొంతంగానే తొలగించాలి। అందులోనూ వెరిఫైడ్ యూజర్ల నుండి ఇటువంటి వీడియోలు వచ్చే అవకాశం ఉండకూడదు। అయినప్పటికీ అటువంటి వీడియోలు టిక్టాక్ ప్లాట్ఫామ్ లో షేర్ అవుతూనే ఉన్నాయి। రేఖా శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ వీడియోను తొలగిస్తున్నట్టు టిక్టాక్ యాజమాన్యం ప్రకటించింది। అంటే ఇప్పటి వరకు టిక్టాక్ సంస్థ ఏం చేసినట్టు, వాస్తవానికి ఇటువంటి వీడియోలు టిక్టాక్ లో మిలియన్ల కొద్ది ఉన్నాయి, వీటిపై టిక్టాక్ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, దీన్ని బట్టి మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు టిక్టాక్ తమ వినియోగదారులకు సపోర్టివ్ గా నిలుస్తుందని। ఇవి మాత్రమే కాదు, టిక్టాక్ పై మరికొన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి। టిక్టాక్ సంస్థ తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తమ సర్వర్లో స్టోర్ చేస్తుంది। ఈ సమాచారం మొత్తాన్ని తన స్వదేశమైన చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అందిస్తుందని ఆరోపణలు ఉన్నాయి। దీనికి సంబంధించిన బలమైన ఆధారాలు కూడా ఉండడంతో అమెరికా ప్రభుత్వం టిక్టాక్ పై చర్యలకు సిద్ధమవుతుంది। తాజాగా వాచ్ డాగ్ గ్రూప్ టిక్టాక్ పై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ లో ఫిర్యాదు చేసింది। టిక్టాక్ 13 సంవత్సరాల మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుండి ప్రైవేట్ సమాచారాన్ని సేకరిస్తుందని కమిషన్ కు ఫిర్యాదు చేసింది। టిక్టాక్ మ్యూజిక్ కంపెనీల అనుమతులు లేకుండానే వారి పాటలను వినియోగిస్తూ $1 బిలియన్ ఆర్జిస్తోంది। దీంతో ప్రముఖ యూనివర్సల్ మ్యూజిక్ సంస్థ కోర్టు మెట్లెక్కింది। టిక్టాక్ ఎటువంటి కాపీ రైట్లను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా పాటలు మరియు వీడియోలను అప్లోడ్ చేస్తుంది। చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను టిక్టాక్ యాజమాన్య సంస్థ సపోర్ట్ చేస్తూ కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను డిలీట్ చేస్తూ సెన్సార్షిప్ కూడా చేస్తుంది। తాజాగా దీనికి సంబంధించిన మెయిల్ వివరాలు నెట్ లో లీక్ కావడంతో టిక్టాక్ పై అనేక మంది విమర్శలు చేస్తున్నారు। ముఖ్యంగా దలైలామా, టిబెట్ మరియు తైవాన్ కు సంబంధించిన పోస్టులు రాకుండా టిక్టాక్ అడ్డుపడుతుంది, భారతదేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరిస్తుంది అనే ఆరోపణలు ఈ సంస్థపై ఉన్నాయి। ఈ ఆరోపణల నేపథ్యంలో ఎక్కువ మంది భారతీయులు టిక్టాక్ కు వ్యతిరేకంగా ప్లేస్టోర్లలో రివ్యూలు రాస్తూ రేటింగ్ తగ్గిస్తూ వస్తున్నారు।
క్రితం వరకు 4.3 రేటింగ్తో ఉన్న ఈ అప్లికేషన్ నేడు 1.2కు పడిపోయింది. దీంతో పాటు టిక్ టాక్ ను బ్యాన్ చేయాలనే నినాదం కూడా ఊపందుకుంది. దీనిపై భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ ఇటువంటి అప్లికేషన్లు సమాజానికి గొడ్డలిపెట్టుగా మారాయి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.